హాయ్ ఫ్రెండ్స్, నా పేరు వంశీ. మీరు చూస్తున్నారు వంశీ ఎలక్ట్రికల్ వర్క్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో నేను మీకు ఎంత స్క్వేర్ ఎంఎం వైర్ మీద ఎంత యాంపియర్స్ అనేది మనం వేయాలి, లోడ్ అనేది మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను మీకు. అలాగే మీకు ఇది మీకు గోల్డ్ మెడల్ వైర్ కాయిల్ ఇది. అలాగే మీకు ఇది ఫినోలెక్స్ వైర్ కాయిల్స్. ఇది ఈ ఫినోలెక్స్ వైర్ కాయిల్స్ లో ఉన్నటువంటి ఫినోలెక్స్ సమృద్ధి యాప్ అనేది ఉంటుంది. అంటే రిడీమ్ పాయింట్స్ ఉంటే మనకి ఒక వైర్ కాయిల్ కొంటే 10 రూపీస్ అనేది వస్తుంది. అది మనం ఎలా యూజ్ చేసుకోవాలి. అలాగే గోల్డ్ మెడల్ మీకు ధన్బర్సి యాప్ అనేది ఉంటుంది, గోల్డ్ మెడల్ సంబంధించింది. ఈ ధన్బర్సి యాప్ అనేది మనం ఎలా యూజ్ చేయాలి, ఎలా స్కాన్ చేసుకోవాలి, ఎలా డబ్బులు అనేవి మనం రిడీమ్ చేసుకో నేను మీకు ఈ వీడియోలో అయితే డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కెమెరా యాంగిల్ అనేది రొటేట్ చేసి ముందుగా ఎంత స్క్వేర్ ఎంఎం మీద ఎంత యాంపియర్స్ అనేది వేసుకోవచ్చు అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను జనరల్ గా యూజ్ చేసేది 1 స్క్వేర్ ఎంఎం, 1.5 స్క్వేర్ ఎంఎం, 2.5 స్క్వేర్ ఎంఎం, 4 స్క్వేర్ ఎంఎం, 6 స్క్వేర్ ఎంఎం, 10 స్క్వేర్ ఎంఎం వరకు అయితే నేను వైర్స్ అయితే యూజ్ చేస్తాను. వీటి మీద ఎంతెంత యాంపియర్స్ అనేది క్యారీ చేయొచ్చు అనేది నేను మీకు ఈ వీడియోలో అయితే డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా మీకు ఇక్కడ వైర్స్ అనేవి కనిపిస్తున్నా చూడండి. ఇది మీకు 1 స్క్వేర్ ఎంఎం వైర్, ఇది బ్లాక్ కలర్ వైర్. అలాగే ఎల్లో కలర్ వైర్ వచ్చి మీకు 1.5 స్క్వేర్ ఎంఎం వైర్ ఇది. అలాగే మీకు రెడ్ కలర్ వైర్ వచ్చి 2.5 స్క్వేర్ ఎంఎం వైర్ ఇది. అలాగే మీకు ఇంకో రెడ్ కలర్ వైర్ ఉంది కదా, ఇది మీకు వచ్చి 4 స్క్వేర్ ఎంఎం వైర్ ఇది. అలాగే మీకు బ్లూ కలర్ వైర్ వచ్చి ఇది మీకు 6 స్క్వేర్ ఎంఎం వైర్ ఇది. అలాగే మీకు ఎల్లో కలర్ వైర్ అనేది వచ్చి మీకు ఇది 10 స్క్వేర్ ఎంఎం వైర్ అనేది. నేను మొత్తం మీకు ఇక్కడ 6 రకాల వైర్స్ గురించి వచ్చి చెప్తున్నాను. నేను ఎక్కువ శాతం ఈ 6 రకాల వైర్స్ నే ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాను, అందుకే నేను వీటి గురించి అయితేనే చెబుతున్నాను మీకు. ముందుగా మనకి ఒక కండక్టర్ మీద ఎన్ని యాంపియర్స్ అనేది క్యారీ అవుతుందో తెలుసుకునేది ముందు మనకి యాంపియర్స్ యొక్క ఫార్ములా అనేది తెలియాలి. మీకు సింగిల్ ఫేజ్ యాంపియర్స్ కాలిక్యులేషన్ ఫార్ములా అనేది ఇక్కడ కనిపిస్తుంది చూడండి ఒకసారి. సింగిల్ ఫేజ్ యాంపియర్స్ కాలిక్యులేషన్ ఫార్ములా అని రాస్తుంది. అలాగే మీకు ఇక్కడ ఫార్ములా వచ్చి I=W/V×PF అని ఉంది. మీకు ఇక్కడ I అంటే మీకు యాంపియర్స్, W అంటే మీకు వాట్, మీకు V=వోల్ట్స్, 230 వోల్ట్స్ అనేది ఉంటుంది. PF వచ్చి మీకు పవర్ ఫ్యాక్టర్ అనేది 0.9 అనేది ఉంటుంది వాల్యూ. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 500 వాట్ అనేది ఉందనుకోండి లోడ్ అనేది, మన ఫార్ములా అనేది యూజ్ చేసుకున్నాం అనుకోండి 500 వాట్ వోల్టేజ్, 230 వోల్ట్ ఉంది I అంత. I=W/V×PF. 500/230×0.9, 230 ని 0.9 ఇంటూ చేస్తే మీకు 207 వాల్యూ అనేది వచ్చింది. 500/207 మనం ఇంటూ చేస్తే 2.4 ఆంపియర్స్ అయితే వచ్చింది. ఇక్కడ 500 వాట్స్ ఉంది అనుకుంటే లోడ్ అనేది మీకు 2.4 ఆంపియర్స్ అయితే అక్కడ కన్జ్యూమ్ అవుతుంది. మీకు 1 స్క్వేర్ ఎంఎం మీద మీరు ఎంత ఆంపియర్స్ వేయచ్చు అంటే నేను ఇక్కడ రాసుకున్నాను చూడండి, మీకు ఇక్కడ 0.75 స్క్వేర్ ఎంఎం ఉంటుంది. కానీ ఆ వైర్ అనేది ప్రెసెంట్ అయితే ఇప్పుడు అవైలబిలిటీ అయితే లేదు. మీకు ఇక్కడ 500 వాట్స్ కి మీరు 0.24 అయితే వచ్చింది. 0.75 స్క్వేర్ ఎంఎం వైర్ అనేది ఇప్పుడు ప్రెసెంట్ అయితే మార్కెట్ లో అయితే లభించడం లేదు. కాబట్టి మీరు 1 స్క్వేర్ ఎంఎం అయితే వేసుకోవచ్చు. 1 స్క్వేర్ ఎంఎం మీద మీరు 4.8 ఆంపియర్స్ వరకు అయితే కంటిన్యూస్ అయితే క్యారీ చేసుకోవచ్చు. అలాగే మనం ఇప్పుడు ఎగ్జాంపుల్ 2 చూద్దాం. ఎగ్జాంపుల్2 లో 1000 వాట్స్ అనేది ఉంది, మీకు 230 వోల్ట్స్ ఉంది, I=ఎంత ఉంది, మీకు I=W/V×PF అని ఉంది. మీకు ఫార్ములా వచ్చేది మీకు 1000/230×0.9 పవర్ ఫ్యాక్టర్ వాల్యూ. మీరు 230 ని 0.9 తో ఇంటూ చేస్తే 207 అని వచ్చింది. 1000/207 చేస్తే మనకు 4.8 ఆంపియర్స్ అనేది వచ్చింది. అంటే 1 కిలోవాట్ అనేది లోడ్ ఉంది. దానికి మనం ఎంత స్క్వేర్ ఎంఎం వైర్ వేయాలంటే మీకు ఇక్కడ 4.8 ఆంపియర్స్ వచ్చింది. కాబట్టి ఇక్కడ మీకు 1 స్క్వేర్ ఎంఎం వైర్ అనేది వేసుకుంటే సరిపోతుంది. యాక్చువల్లీ మీకు 4.8 వచ్చిందనే కాదు, మీకు 1 స్క్వేర్ ఎంఎం మీద మీరు 4.8 ఆంపియర్స్ నుండి 6 ఆంపియర్స్ వరకు అయితే మనం యాంపియర్స్ అయితే కన్జ్యూమ్ చేయొచ్చు, నో ప్రాబ్లం, పనిచేస్తుంది. అలాగే మనకి ఎగ్జాంపుల్3 చూద్దాం. ఎగ్జాంపుల్3 వచ్చి మీకు 1500 వాట్స్ అనేది ఉంది, 230 వోల్ట్స్, IN. ఫార్ములా వచ్చి I=W/V×PF. 1500/230×0.9, 230 ని 0.9 ఇంటూ చేస్తే 207 అనేది వచ్చింది. 1500/207=7.24 ఆంపియర్స్ వచ్చింది. ఈ 7.24 ఆంపియర్స్ అనేది మనం దేని మీద యూజ్ చేయొచ్చు అంటే మీకు 1.5 స్క్వేర్ ఎంఎం వైర్ అనేది ఉంటుంది. 1.5 స్క్వేర్ ఎంఎం మీద మనం 7.2 ఆంపియర్స్ నుండి 8 ఆంపియర్స్ వరకు అయితే మనం కన్జ్యూమ్ చేసుకోవచ్చు. ఓకేనా, మీరు ఎప్పుడైనా గమనించండి 1.5 స్క్వేర్ ఎంఎం అనేది ఎక్కువ మీరు ఎక్కడ చూస్తారంటే ఏసీ 1.0 టన్ కానీ 1.5 టన్ కానీ అక్కడ మీకు 1.5 స్క్వేర్ ఎంఎం వైర్స్ ఉంటాయి. మీరు ఎప్పుడైనా గమనించారో లేదో, గమనిస్తే మీకు అవే ఉంటాయి, ఒకసారి చూడండి. ఇప్పుడు మనకి ఎగ్జాంపుల్ 2 కిలోవాట్ లోడ్ ఉంది ఇంట్లో, 230 వోల్ట్స్, I=W/230×0.9, 2000/230×0.9 మనం ఇంటూ చేసుకుంటే 230 ని 0.9 ఇంటూ చేస్తే 207 వాల్యూ అనేది వచ్చింది. 2000/207=9.6 ఆంపియర్స్ వచ్చింది. మీకు ఇక్కడ 2 కిలోవాట్ అనేది ఇంట్లో లోడ్ ఉంది, 9.6 ఆంపియర్స్ ఉంది. అప్పుడు మనం ఎంత స్క్వేర్ ఎంఎం వైర్ యూజ్ చేయాలంటే మీకు ఇక్కడ 2.5 స్క్వేర్ ఎంఎం అనేది వేసుకుంటే సరిపోతుంది. మీకు 2.5 స్క్వేర్ ఎంఎం మీద మీరు 10 ఆంపియర్స్ అయితే కంటిన్యూస్ గా అయితే క్యారీ చేయవచ్చు. వైర్ కూడా వేడెక్కదు, మీకు బాగుంటుంది కూడా. అందుకని ఎక్కువగా మీరు ఆంపియర్స్ అనేది 11 ఆంపియర్స్, 10-12 ఆంపియర్స్ వెళ్ళింది అనుకోండి వైర్ అనేది వేడెక్కుతుంది. అలాగే వాడేస్తే వైర్ అనేది టెంపర్ ఎక్కిపోయి మీకు వైర్ అయితే కాలిపోతుంది, అది మీరు గుర్తుపెట్టుకోండి. అలాగే మనకి ఎగ్జాంపుల్ 3 చూద్దాం. మీకు ఎగ్జాంపుల్ ఇంకోటి చూద్దాం. 2500 వాట్స్ ఉంది,
230 volts, I is equal to enta, I equal to W by V into PF, 2500 divided by 230 into 0.9, 230 ni into 0.9 manam multiply chaste 207 vachindi, 2500 divided by 207 equal to 12 amperes aithe vachindi. మీకు ఇక్కడ 12 ఆంపియర్స్ కి మీకు 2500 అంటే 2.5 కిలోవాట్ లోడ్ ఉంది. అందులో మీకు 12 ఆంపియర్స్ వస్తుంది కాబట్టి అక్కడ మీరు 4 కిరమం వైర్ అయితే యూజ్ చేయాలి. మీకు 4 కిరమం అనేది 12 ఆంపియర్స్ నుండి మీకు 13 ఆంపియర్స్ వరకు క్యారీ చేస్తుంది కంటిన్యూస్ గా కాపర్ అనేది. నేను చెప్పినంత మీకు కాపర్ వైర్స్ గురించి చెప్తున్నాను, అది మీరు గుర్తుపెట్టుకోండి. అదే మీకు అల్యూమినియం కండక్టివిటీ అనుకోండి, అల్యూమినియం లో అయితే మీకు ఇంకా ఆంపియర్స్ అనేది ఇంకా తగ్గిపోతుంది. ఎందుకంటే అల్యూమినియం కండక్టర్ తో పోల్చుకుంటే కాపర్ యొక్క కండక్టివిటీ అనేది బాగుంటుంది, అదొకటి మీరు గుర్తుపెట్టుకోండి. అలాగే మనకి ఎగ్జాంపుల్ ఇంకోటి చూద్దాం. 3 కిలోవాట్ ఉంది, మీకు 230 వోల్ట్ ఉంది, ఐ ఈక్వల్ టు ఎంత, ఐ ఈక్వల్ టు డబ్ల్యూ బై బి ఇంటూ పిఎఫ్, మీకు 3000 డివైడెడ్ బై 230 ఇంటూ 0.9, మీకు 230 ని 0.9 ఇంటూ చేస్తే 207 అనేది వచ్చింది. 3000 డివైడెడ్ బై 207 ఈక్వల్ టు 14.4 ఆంపియర్స్ అయితే వచ్చింది. మీకు 3 కిలోవాట్ లోడ్ ఉంది అనుకోండి మీ ఇంట్లో, మీరు అప్పుడు 6 కేఆర్ఎంఎం వైర్ అయితే వేసుకోవాలి. 6 కేఆర్ఎంఎం వైర్ అనేది మీకు ఎంత క్యారీ చేస్తుంది అంటే కరెంట్ క్యారీయింగ్ కెపాసిటీ వచ్చి మీకు 14.7 ఆంపియర్స్ నుండి 16.9 ఆంపియర్స్ వరకు అయితే మీకు క్యారీ చేస్తుంది మీకు 6 కిరమం వైర్ అయితే. అదే మీ ఇంట్లో ఒకవేళ 5 కిలోవాట్ కానీ లేదా మీకు ఒక 10 కిలోవాట్ కానీ ఉందనుకోండి, మీకు 5 కిలోవాట్ కానీ 10 కిలోవాట్ కానీ ఉంటే మీకు అక్కడ 10 కిరమం వైర్ అనేది సరిపోతుంది. అనేది మీకు 10 కిరమం వైర్ అనేది 21 ఆంపియర్స్ నుండి 30 ఆంపియర్స్ వరకు మీకు కంటిన్యూస్ గా కరెంట్ అయితే క్యారీ చేస్తుంది. తర్వాత మనం ఇప్పుడు మోటార్ చూద్దాం. మోటార్స్ వచ్చి మీకు ఇక్కడ చూడండి, మోటార్స్ ఉంది. అలాగే 1 HP మోటార్ వచ్చి మీకు 230 వోల్ట్స్ ఉంది, ఐ ఈక్వల్ టు ఎల్త, ఐ ఈక్వల్ టు డబ్ల్యూ బై వి ఇంటు పిఎఫ్, 745 230 ఇంటు 0.9 మనం ఇంటు చేస్తే 207 అనేది వచ్చింది. 745 డివైడెడ్ బై 207 ఈక్వల్ టు 3.5 ఆంపియర్స్ అయితే వచ్చింది. మీకు 1 HP మోటార్ అనేది 3.5 ఆంపియర్స్ అయితే తీసుకుంటుంది. అక్కడ మీరు 1 HP మోటార్ కి మీరు 1 కిరమం వైర్ అనేది యూజ్ చేయవచ్చు, సరిపోతుంది. ఎందుకంటే అక్కడ మీకు 1 కిరమం మీద మీరు 4.8 ఆంపియర్స్ వరకు అయితే మీకు కరెంట్ కంటిన్యూస్ గా అయితే వేసుకోవచ్చు. అలాగే మనకు ఇప్పుడు ఎగ్జాంపుల్ 2 చూద్దాం. 2 HP మోటార్ ఉంది, 2 HP మోటార్ అయితే ఎంత, 2 HP మోటార్ వచ్చి మీకు ఇవన్నీ కాలిక్యులేట్ చేసుకుంటే 7.919 ఆంపియర్స్ అయితే వచ్చింది. ఇక్కడ 7.919 ఆంపియర్స్ అనేది మీకు ఇక్కడ లేదు కాబట్టి ఇక్కడ మీకు 1.5 అన్న వేసుకోవచ్చు, లేదా 2.5 స్క్వేర్ అన్న వేసుకోవచ్చు 2 HP మోటార్ అనేది. ఈ రెండింటిలో ఏది వేసుకున్నా మీకు సరిపోతుంది. అలాగే మనకి 0.5 HP చూద్దాం. 0.5 HP 0.5 HP మోటార్ అనేది ఎంత వచ్చిందంటే ఆంపియర్స్ అనేది 1.2 ఆంపియర్స్, 1.7 ఆంపియర్స్ వచ్చింది. 0.5 HP మోటార్ కి అన్న మీరు 1.7 ఆంపియర్స్ కాబట్టి 0.75 స్క్వేర్ఎంఎం వేసినా సరిపోతుంది. కానీ అక్కడ మీరు 1 స్క్వేర్ఎంఎం అనేది వేసుకోండి, సరిపోతుంది 0.5 HP మోటార్ కి అనేది. ఓకేనా బ్రో? అలాగే మనం ఇప్పుడు 3 ఫేజ్ మోటార్ చూద్దాం. 3 ఫేజ్ మోటార్స్ వచ్చి 1 HP మోటార్ ఉంది ఎగ్జాంపుల్, 440 వోల్ట్స్ ఉంది, ఐ ఈక్వల్ టు ఎల్తా, ఐ ఈక్వల్ టు డబ్ల్యూ బై 3 స్క్వేర్ రూట్ ఇంటూ వి ఇంటూ 0.9, 745 1 HP వాట్స్ వచ్చి, అలాగే మీకు 3 స్క్వేర్ రూట్ వాల్యూ అనేది వచ్చి 1.73 ఇంటూ 440 ఇంటూ 0.9, 745 డివైడెడ్ బై 1.73 ని 440 ఇంటూ చేస్తే 761.2 వచ్చింది ఇంటూ 0.9, మీకు 745 డివైడెడ్ బై 685 ఈక్వల్ టు 1.0 ఆంపియర్స్ అయితే వచ్చింది. మీకు 1 HP మోటార్ అనేది 1 ఆంపియర్ అయితే తీసుకుంటుంది మీకు 3 ఫేజ్లు అయితే. గుర్తుపెట్టుకోండి, మీరు 3 ఫేజ్ మోటార్స్ అయితే ఆంపియర్స్ అయితే తక్కువ తీసుకుంటే, అదే మీకు సింగిల్ ఫేజ్ మోటార్స్ అయితే ఆంపియర్స్ అనేవి ఎక్కువ తీసుకుంటాయి, అదొకటి మీరు గుర్తుపెట్టుకోండి. అలా మనకి ఎగ్జాంపుల్ 2 చూద్దాం. ఎగ్జాంపుల్ 2 వచ్చి 2 HP మోటార్ ఉంది, 440 వోల్ట్స్ ఉంది, ఈక్వల్టీ ఎంత, ఇక్కడ 1 HP అంటే 745 కాబట్టి దాన్ని ఇంటూ చేసుకో, 745 ఇంటూ 2 అంటే మీకు 1 HP మోటార్ దగ్గర మీరు ఇక్కడ 1 స్క్వేర్ఎంఎం వైర్ అనేది వేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే మీకు 3 ఫేజ్లు కాబట్టి అక్కడ 1 స్క్వేర్ఎంఎం వైర్ అనేది వేసుకొని మీరు 3 ఫేజ్ వైర్ అయితే కనెక్ట్ చేసుకోవచ్చు, మీకు మోటార్ అనేది రన్ అవుతుంది. అంటే మీరు ఏ ఫేజ్ మీరు క్లాంప్ మీటర్ పెట్టి చూసినా ఏ ఫేజ్ అయినా సరే మీకు 1 ఆంపియర్ అనేది తీసుకుంటుంది, అదొకటి మీరు గుర్తుపెట్టుకుంది 3 ఫేజ్ మోటార్స్ లో అయితే. అలాగే మనకి ఎగ్జాంపుల్ 2 వచ్చి మీకు 2 HP మోటార్ ఉంది, 440 వోల్ట్స్ ఉంది, ఐ ఈక్వల్ టు ఎంత ఉంది మీకు ఇక్కడ, ఐ ఈక్వల్ టు డబ్ల్యూ బై 3 స్క్వేర్ రూట్ ఇంటూ వి ఇంటూ పిఎఫ్, ఇక్కడ 745 2 ఇంటూ చేస్తే 1490 వచ్చింది. 1490 డివైడెడ్ బై 3 స్క్వేర్ రూట్ ఇంటూ వి ఇంటూ 0.9, 1490 డివైడెడ్ బై 1.73 3 స్క్వేర్ రూట్ వాల్యూ అది ఇంటూ 1440 ఇంటూ 0.9, మీకు ఇక్కడ 1.73 ఇంటూ 1440 మనం ఇంటూ చేస్తే 761.2 వచ్చింది ఇంటూ 0.9 పవర్ ఫ్యాక్టర్ అనేది. మనకు 1490 డివైడెడ్ బై 685 ఈక్వల్ టు 2.17 ఆంపియర్స్ అయితే వచ్చింది. మీకు 2 HP మోటార్ కి మీరు 2 HP మోటార్ కూడా మీరు 1 స్క్వేర్ఎంఎం వేసుకోవచ్చు, సరిపోతుంది. 1 స్క్వేర్ఎంఎం మీద 4.8 ఆంపియర్స్ క్యారీ చేయవచ్చు కాబట్టి మీరు ఇక్కడ 1 స్క్వేర్ఎంఎం వైర్స్ అయినా యూజ్ చేసినా నో ప్రాబ్లం, మీకు సరిపోతుంది. ఓకేనా? ఈ విధంగా అయితే మనం వైర్స్ యొక్క ఆంపియర్స్ అయితే కాలిక్యులేట్ చేసుకోవాలి. ముందుగా మనకి ఎంత వాటేజ్ అనేది ఉందో చూసుకుని దాని ప్రకారం అయితే మనం కాలిక్యులేట్ చేసుకోవాలి. నేను నా 10 ఇయర్స్ ఎక్స్పీరియన్స్తో నేను యూజ్ చేసేటువంటి ఆంపియర్స్ అయితే ఇదే యూజ్ చేస్తున్నాను. ఇప్పుడు 0.75 స్క్వేర్ఎంఎం అనేది వైర్స్ అనేవి లేవు. నేనైతే యూజ్ చేశాను
ఒకప్పుడైతే ఉండేవి, ఒక 5 ఇయర్స్ ఎగువ అయితే ఉండేవి, ఇప్పుడైతే రావట్లేదు. ఇప్పుడైతే మీకు 1 స్క్వేర్ mm, 1.5 స్క్వేర్ mm, 2.5 స్క్వేర్, అలాగే 4 స్క్వేర్ mm, 6 స్క్వేర్ mm, 10 స్క్వేర్ mm అయితే ఉంటాయి. నేను మాక్సిమం 1 స్క్వేర్ mm నుండి 10 స్క్వేర్ mm వరకు అయితే యూజ్ చేస్తూ ఉంటాను వైర్ని అయితే. 1 స్క్వేర్ mm మీద మీరు 4.8 ఆంపియర్స్ అయితే క్యారీ చేసుకోవచ్చు, 1.25 అయితే 10.2 ఆంపియర్స్ అయితే క్యారీ చేసుకోవచ్చు, 2.5 స్క్వేర్ mm అయితే 9.6 ఆంపియర్స్ అయితే క్యారీ చేసుకోవచ్చు, 4 స్క్వేర్ mm వచ్చి మీకు 12 ఆంపియర్స్ అయితే క్యారీ చేసుకోవచ్చు, 6 స్క్వేర్ mm వచ్చి మీకు 14-16 ఆంపియర్స్ అయితే కంటిన్యూస్గా క్యారీ చేసుకోవచ్చు, 10 స్క్వేర్ mm వచ్చి మీకు 21 ఆంపియర్స్ నుండి 30 ఆంపియర్స్ వరకు అయితే మీకు కంటిన్యూస్గా క్యారీ అవుతుంది, నో ప్రాబ్లం. ఓకేనా ఫ్రెండ్స్? అలాగే నేను ఇప్పుడు మీకు గోల్డ్ మెడల్ ధన్వర్సి యాప్ గురించి అయితే చెప్తాను. అలాగే మీకు ఫినోలెక్స్ సంబంధించినటువంటి సమృద్ధి యాప్ అనేది ఉంటుంది, అది మీకు చెప్తాను. మీకు ముందుగా మనం గోల్డ్ మెడల్ ధన్వర్సి అనేది చూద్దాం. ఇది మీరు చూడొచ్చు, ధన్వర్సి అనే యాప్ అనేది మనం యాప్ల్ స్టోర్లోనున్న మనం డౌన్లోడ్ చేసుకోవాలి, లేదా గూగుల్ ప్లే స్టోర్లోనున్న మనం డౌన్లోడ్ చేసుకోవాలి ముందుగా అయితే. తర్వాత మీరు ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ మీకు పేటిఎం క్యాష్ బ్యాక్ అనేది ఉంటుంది. ఇక్కడ మీరు పైన ఇక్కడ మీరు చూస్తే పేటిఎం క్యాష్ బ్యాక్ అని రాసింది. మీరు ముందుగా రిజిస్టర్ అవ్వాలి. మీకు ఇక్కడ మీకు ఓన్లీ రిటైలర్ అని రాస్తుంది. మీకు ఇక్కడ ఈ యాప్ అనేది మనం ఇన్స్టాల్ చేసుకుని మనం అందులో మీకు పాన్ కార్డ్ డీటెయిల్స్, మీ ఆధార్ కార్డులో అడ్రస్, మీ ఫోటో ప్రూఫ్ అంతా ఇవ్వాలి. అంతా ఇచ్చిన తర్వాత మీకు యాప్ యొక్క ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఉంటుంది. మీకు ఇప్పుడు యాప్ అనేది నేను ఓపెన్ చేసి చూపిస్తాను. మీకు ఇది గోల్డ్ మెడల్ ధన్వర్సి యాప్. ఇది ధన్వర్సి యాప్ లో నా పేరు చూడొచ్చు, మీకు పేరు, అలాగే మీకు ఇక్కడ స్కానింగ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ముందుగా మనం ఇక్కడ స్కాన్ చేయమని అడుగుతుంది. ఇక్కడ మనకి స్కాన్ చేసే ముందు ఇక్కడ మీద బాక్స్ మీద అయితే రాసి ఉంటుంది. ఇక్కడ మీకు పైన మీకు ఎలక్ట్రీషియన్ క్యూఆర్ కోడ్ స్కాన్ అనే ఉంది. ఫ్లాప్ మీద అయితే మీకు క్యూఆర్ కోడ్ అయితే ఉంటుందంట, అదైతే మనం స్కాన్ చేద్దాం. స్కాన్ చేయాలంటే ముందుగా మనం దీన్ని ఇలా ఓపెన్ చేయాలి బాక్స్ అనేది. మనం ఎప్పుడైతే వైరింగ్ అయితే పూర్తయిన తర్వాత మనకి లోపలైతే క్యూఆర్ కోడ్ అనేది ఉంటుంది. ఇప్పుడు ఈ క్యూఆర్ కోడ్ని అయితే మనం ఫోన్ పెట్టి స్కాన్ చేయాలి. నేను స్కాన్ చేస్తున్నాను, మీరు చూడండి. స్కాన్ అయిపోయింది, రిడీమ్ కోడ్ అని వచ్చింది. ఇక్కడ జీపీఎస్ ఆన్ చేయమంటే నో థ్యాంక్స్ కొట్టండి. కోర్ అనేది రిడీమ్ చేస్తే ఇక్కడ కంగ్రాచులేషన్స్ అయితే వచ్చింది. మీకు వైర్ కాయిల్కి అయితే 10 రూపీస్ అనేది యాడ్ అవుతుంది. మీకు 10 రూపీస్ అయితే యాడ్ అయిపోతుంది, పేటిఎం లోకి అయితే వచ్చేస్తుంది 10 రూపీస్ అనేది. అలాగే మీకు ఇప్పుడు ఇది గోల్డ్ మెడల్ లో స్విచ్చెస్ సంబంధించింది. మీకు గోల్డ్ మెడల్ స్విచ్చెస్ ఉంటాయి కదా, దానికి సంబంధించింది ఇది. మీకు దాని మీద కూడా క్యూఆర్ కోడ్ అనేది ఉంటుంది, దాని బట్టి అనేది దాని కూడా మనం స్కాన్ చేసుకోవచ్చు. దాన్ని స్కాన్ చేస్తే వస్తుందో చూద్దాం. మీకు కోడ్ అనేది స్కాన్ చేస్తే మీకు రిడీమ్ చేసుకోమంది. రిడీమ్ చేసుకుంటే మీకు ఇక్కడ సారీ దిస్ క్యూఆర్ కోడ్ ఇది హాస్ బిన్ ఆల్రెడీ స్కానెడ్ ఉంది, అది ఇది ఆల్రెడీ నేను యూజ్ చేసిందే. మీరు ఇక్కడ గోల్డ్ మెడల్ దీని మీద అయితే స్కాన్ చేసుకోవచ్చు, అలాగే వైర్ కాయిల్స్ మీరు కూడా స్కాన్ చేసుకోవచ్చు. అలా మీకు ఇది వచ్చేది ఫినోలెక్స్ వైర్ కాయిల్. ఫినోలెక్స్ వైర్ కాయిల్స్ కూడా మనకి పాయింట్స్ అయితే ఇస్తారు. ఫినోలెక్స్ వైర్ కాయిల్స్ అనేది మీకు ఉందనుకోండి, ఇలా బ్యాక్ సైడ్ అయితే ఉంటుంది. దానికైతే ఇక్కడ ఫినోలెక్స్ ఇంటెన్సివ్ స్కీమ్ అనేది ఉంటుంది, దాన్ని అయితే నేను జూమ్ చేస్తున్నాను చూడండి. మీరు ఇక్కడ ఫినోలెక్స్ వస్తే ఫినోలెక్స్ సమృద్ధి యాప్ అనేది ఉంటుంది. మీకు ప్లే స్టోర్ లో ఉంటుంది, లేకపోతే యాపిల్ స్టోర్ లో కూడా ఉంటుంది. మన ఇక్కడ ముందుగా అక్కడ మీకు టోల్ ఫ్రీ నెంబర్ ఉంటుంది, టోల్ ఫ్రీ నెంబర్ కి మనం ఫోన్ చేసి మన డీటెయిల్స్ అనేవి మనం రిజిస్టర్ చేసుకోవాలి. ఇక్కడ కూడా మీకు క్యూఆర్ కోడ్ అనేది ఉంటుంది. ఇది మీకు ఎలక్ట్రీషియన్ ఇంటెన్సివ్ స్కీమ్ అని ఫినోలెక్స్ సంబంధించింది. ఎలక్ట్రీషియన్ ఇంటెన్సివ్ స్కీమ్ ఇది ఫినోలెక్స్ కి. ఇది ఎలక్ట్రీషియన్ అయితే 10 రూపీస్ అయితే వస్తుంది కాయిల్ కి అనేది మనం స్కాన్ చేసుకుంటాం. ఇక్కడ మనకి ఫినోలెక్స్ సమృద్ధి యాప్ అనేది నేను మొబైల్ ఫోన్ లో అయితే ఇక్కడ మీకు ఫినోలెక్స్ సమృద్ధి యాప్ అనేది ఉంది. ఇది ఓపెన్ చేస్తున్నా, మీరు చూడొచ్చు ఫినోలెక్స్ అని కనిపిస్తుంది. ఫినోలెక్స్ ఇక్కడ నో డేటా ఫోన్ అని ఉంది కదా, ఇక్కడ కూడా మీరు యాప్ అనేది ఇన్స్టాల్ చేసుకుని మీరు మీకు సంబంధించిన డీటెయిల్స్ అన్ని ఇస్తే మీకు ఈ విధంగా ఉంటుంది యాప్ యొక్క ఇంటర్ఫేస్ అనేది. అక్కడ మీరు చూడొచ్చు నా పేరు, నా ఫోటో అనేది. అలాగే మీకు ఇక్కడ స్కాన్ కూడా ఉంది కదా, స్కాన్ మీరు నొక్కాలి. మీరు స్కాన్ చేసి ఇక్కడ సెంటర్ ని క్లిక్ చేసి మీరు ఇక్కడ ఈ విధంగా అయితే స్కాన్ చేయాలి. బాగా స్కాన్ చేయండి, బాగా స్కాన్ చేయాలి. 10 రూపీస్ అయితే వస్తాయి. మీకు స్కాన్ చేస్తే నెంబర్ అనేది వచ్చింది. స్కాన్ చేస్తే నెంబర్ అనేది వచ్చిన తర్వాత మనం సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేస్తే ఇక్కడ మీకు 1830 రూపాయలు అయితే చూపిస్తుంది. 1830 రూపాయలు అయితే మీకు ఇక్కడ చూడొచ్చు. చూసారు కదా ఫ్రెండ్స్, మీకు ఎంత స్క్వేర్ మీద ఎంత ఆంపియర్స్ అనేది వేయాలో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అలాగే మీకు గోల్డ్ మెడల్ ధన్వర్సి యాప్ అనేది ఏ విధంగా యూజ్ చేసుకోవాలి, మీకు ఫినోలెక్స్ సమృద్ధి యాప్ అనేది ఏ విధంగా యూజ్ చేసుకోవాలో మీకు ఈ వీడియోలో అర్థమైంది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద కనిపిస్తున్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ అయితే ప్రెస్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాగ మన ఛానల్లో మరిన్ని ఎలక్ట్రికల్ వీడియోస్ అనేవి వస్తూనే ఉంటాయి. అంతేకాకుండా మన ఛానల్లో ఉన్నటువంటి ఎలక్ట్రికల్ వీడియోస్ ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అయితే షేర్ చేయండి. ఈ వీడియోకి ఇంతే, మళ్ళీ మన నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్ ఫ్రెండ్స్.